మీనరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి వ్యాపారంలో రొటేషను తక్కువగా ఉన్న లాభాలు ఎక్కువగానే ఉంటాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి నియమ నిబంధనల వల్ల కొంచెం ఇబ్బంది పడతారు అయినప్పటికీ భవిష్యత్తులో దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలే ఉంటాయి ఏమీ ఆందోళన అవసరం లేదు వ్యాపార అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు పడే కష్టం ఇవన్నీ కూడా ఈరోజు మీకు రాకపోయినా రేపైనా దీనికి సంబంధించిన మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు ఈ వారు కొంచెం చెప్పుకోదగినటువంటి మెరుగైనటువంటి ఫలితాలని నమోదు చేసుకోగలుగుతారు సాంకేతిక విద్య కానివ్వండి ఎంబీఏ కానివ్వండి లేకపోతే అకౌంటెన్సీ కానివ్వండి మెడికల్ కానివ్వండి ఏదైనా ఒక దాంట్లో మీరు సాధించగలుగుతారు అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు మనమైనా ఈ విజయం సాధించింది అని చెప్పని కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోతారు దీర్ఘకాలికమైన ప్రయోజనాలు లభించాలంటే మనం కొన్నాళ్ళు వేచి ఉండాలి టీం వర్క్ చేస్తూ ఉండాలి అందువల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి మనం ఇప్పుడే వర్క్ ప్రారంభించి వెంటనే ఫలితాలు రాలేదని దిగులు పడే మనస్తత్వం కాదు మీది వేయి చేద్దాం కష్టపడదాం మంచి ఫలితాలు సాధిద్దాం అనే ధోరణితోటి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరు ఎంతగానో లాభపడతారు అది ఈ వారం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు వివాహాది శుభకార్యాలు భగవంతు దేవల ఆకస్మికంగా కుదరటం బ్రహ్మాండంగా వాటిని నిర్వర్తించడం మంచి సంబంధం వచ్చిందనేటువంటి సంతోషం కలుగుతుంది మగపిల్లలకు సంబంధించి పెళ్లికి సంబంధించిన సమస్యలు కూడా తీరిపోతాయి పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఒక దారికి వస్తాయి అది కూడా మంచి సంబంధం కుదురుతుంది మీరేమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పని మీరు భావిస్తారు ఆ ప్రత్యేకలు మంచిగా ఉండాలని నలుగురు మెచ్చుకోవాలని సమాజంలో ఒక స్థానం సంపాదించాలని చేస్తారు ఎవరినో నష్టపరచారకో లేదా వేరెవరినో మోసం చేయటానికో కాదు మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు అందులో మీరు విజయం సాధించగలుగుతారు భాగస్వామి సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేక రకాల విషయాలు ఉన్నప్పటికీ అన్నింటినీ ఏకకాలంలోనే పరిష్కరించలేకపోయినా కొంత సమయం తీసుకొని పరిష్కరిస్తారు ఈ వారం సానుకూలమైనటువంటి మంచి ఫాత్యాలే పొందగలుగుతారు పడుతున్నటువంటి వేదనని భగవంతుడు అర్థం చేసుకొని వరం ప్రసాదించాడు అన్నట్టుగా కొన్ని విషయాల్లో మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఈ మీనరాశివశాత్ దశమ స్థానంలో ఉన్న శని వల్ల ఈ యోగం కలుగుతుంది పాపగ్రహమైనటువంటి శని ఈ దశమస్థానంలో ఉండటం వల్ల చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు అందులో లోటే లేదు గ్రహించుకొని వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రార్థిస్తాయి ప్రతి విషయంలో కూడాను ఒక టైం టేబుల్ ఉండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి నిర్దిష్టమైనటువంటి మీ భావాలు ఏవైతే ఉన్నాయో వాడి తగినట్టుగా కృషి చేయాలి అందువల్ల మంచి ఫలితాలు మరింతగా పొందగలుగుతారు రాజకీయ సంబంధం విషయాల్లో ఈ వారాంతంలో తీసుకునే నిర్ణయాలు సంచలనం అవుతాయి ఈ రాశిలో జన్మించేవారు వారు ప్రతిరోజు ప్రతి కూడాను కూడను తేలతో దీపారాధన చేయటం కప్పు సామ్రాణి దైవికతోటి ధూపం వేయటం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఏడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి